హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ హోమ్ మేడ్. నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతోటి ఈరోజు మీ ముందుకి వచ్చేసాను. అదేంటో తెలియాలంటే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూడండి. ఆల్రెడీ మీరు టైటిల్ అయితే చూసారు కదా. అవునండి, మనం మండు వేసవిలో కూడా గులాబీ పువ్వులు గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఏం చేయాలి? ఈ ఒక్క చిన్న పని చేసి చూడండి, గులాబీలు చక్కగా పూస్తాయి. అయితే ఇంకొక విషయం అండి, నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వచ్చేద్దామండి. జనరల్గా మనం మామూలు సీజన్స్లో కన్నా ఎండాకాలంలో మొక్కలకి ఎక్కువగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా మనకి నేలలో ఉన్న మొక్కల కన్నా మనకి మిద్దె తోటలో ఈ కుండీల్లో కనుక పెంచే మొక్కలు ఎప్పుడు కూడా మట్టి అన్నది డ్రై అయిపోకుండా మాయిశ్చర్ ఉండేలా ఎప్పుడు మనం చూసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఈ కుండీలో నిమ్మ ముక్క ఒకటి వేశానండి, దాంట్లోనే గులాబీ కూడా వేశాను. ఆ రెండింటికి కూడా చక్కగా పోషణ అయితే అందుతోంది. మీరు ఒక్కసారి కనుక గమనించినట్లయితే నేను కుండీలో మట్టి కూడా చాలా తక్కువగా వేశానండి. కుండీలో మనకి సగం వరకే మట్టి ఉంది. లైట్ వెయిట్ పద్ధతిలో నేను మట్టి అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. కానీ చూసారా మొక్క ఎంత హెల్దీగా ఉందో. నేను ఎండలోనే వీడియో తీస్తున్నాను చూడండి, ఎంత ఎండలో వీడియో తీస్తున్నానో అది. ఇంకా మొగ్గలు, చుట్టూ మొగ్గలతో గులాబీ మొక్క ఎంతో హెల్దీగా ఉంది. దీనికి నేను చేసిన ఒక్క పని, ఒక్క చిట్కా ఏంటో ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళని ఒకరోజు ఉంచి ఆ ఫెర్మెంటేషన్ అయిన తర్వాత 1:2 నిష్పత్తిలో ఈ ప్లాంట్స్కి అన్నది నేను వాటర్ ఇచ్చేదాన్ని. అంతేకాకుండా కిచెన్ కంపోస్ట్ కూడా ఉంచి కిచెన్ కంపోస్ట్ కూడా వారానికి ఒకసారి వేస్తూ ఉండేదాని అన్నమాట. ఈసారి నేను ఏం చేశానంటే ఈ రైస్ కడిగిన వాటర్, అంతేకాకుండా మనం ఈ కందిపప్పు మినపప్పు ఇవన్నీ కూడా కడుగుతాం కదండి, ఆ వాటర్ అంతా కూడా ఉంచేసి అందులో నేను ఏం చేసేదానంటే ఈ మన వెజిటేబుల్స్ని పీల్ చేస్తాం కదా, ఇప్పుడు బంగాళదుంప తొక్కలు కానీ ఉల్లిపాయ తొక్కలు కానీ అంతేకాకుండా ఆనపకాయ, క్యారెట్ ఇలా అన్ని తొక్కలు మనం పీల్ చేసినవి, అరటిపండు తొక్కలు ఇలాంటివన్నీ ఏం చేశానంటే ఎవ్రీడే, ఇప్పుడు ఇవాళ మనం బియ్యం కడిగిన పప్పు కడిగిన వాటర్లో ఇవాళ వచ్చిన ఈ పీల్ చేసినవన్నీ కూడా అందులో వేసేసి ఒక 2 డేస్ అలా ఉంచేదన్నమాట. 2-3 డేస్ అంటే మనం కలుపుతూ ఉండాలన్నమాట, ఎందుకంటే ఒక తెట్టులాగా మనకి పైన ఫామ్ అయిపోతుంది. అలా రాకుండా మనం ఎవ్రీడే అలా కలుపుతూ ఒక 3 డేస్ అయిన తర్వాత ఈ సారం అంతా కూడా వాటర్లోకి దిగుతుంది మనకి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాటర్ని మనం వడగట్టుకొని 1:2 నిష్పత్తిలో, అంటే ఇది మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 గ్లాసెస్ మనం నార్మల్ వాటర్ తీసుకోవాలి. అలా మిక్స్ చేసి కనుక ఇప్పుడు మనం ఈ ఫ్లవర్ ప్లాంట్స్కి ఎస్పెషల్లీ ఈ గులాబీ మొక్కకి మనం అలా ఇస్తే చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్లవరింగ్ అన్నది ఉందో. బడ్స్ కూడా చూడండి పక్కన, ఇంకా ఎన్ని బడ్స్ ఉన్నాయో. అది ఈ ఒక్క చిట్కా మీరు పాటించి చూడండి, రిజల్ట్ మీరే షేర్ చేస్తారు నాతోటి ఎంత బాగుందన్నది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే నా వీడియోస్ అన్నీ మీ వరకు చేరుతాయి. ఈ వాటర్లో ఎలా ఈ పీల్ చేయాల్సినవన్నీ కూడా ఎలా పెట్టాలి ఏంటన్నది ఒకవేళ మీకు తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ చేసి చూపిస్తాను. యూజువల్లీ మనకి గార్డెనర్స్ అందరికీ కూడా తెలుస్తుంది కదా, జనరల్గా మనం రైస్ వాటర్ ఇస్తూ ఉంటాము, అందులో ఈ పీల్ చేసినవన్నీ కూడా మనం ఒక 2 డేస్ అలా ఉంచేసేసి ఆ తర్వాత మనం వడగట్టి ఈ నార్మల్ వాటర్తో కలిపి మిక్స్ చేసి కనుక మనం వాటర్ అందిస్తే మొక్కలకి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.